పోలీస్ నిఘా న్యూస్ టీవీ ప్రజల కోసం పోలీస్. దిన మాస పత్రిక గురించి తెలుసుకోవాలి అంటే ఇది ఏ రాజకీయ పార్టీకి గాని కులానికి గాని మతానికి గాని అతీతమైనటువంటి పత్రిక. సమాజంలో మనం చూస్తున్నాం ప్రతి కులానికి మతానికి రాజకీయానికి ప్రతి విషయానికి తమకంటూ ఓ దినపత్రిక వారపత్రిక లేక మాసపత్రిక ఉంది. కానీ సమాజంలో అవినీతిని పారద్రోలి సమాజాన్ని రుజుమార్గంలో నడిపేటువంటి పోలీసులకు మాత్రం ఇటువంటి పత్రిక లేనటువంటి విషయాన్ని గమనించి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2 జూన్ 2014 నాడు 18 మంది విలేకరులతో 1000 కాపీల సర్క్యులేషన్తో ఈ పోలీస్ నిఘా మాసపత్రిక ప్రారంభించడం జరిగింది. అది దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు 132 మంది రిపోర్టర్స్తో ఈ పత్రిక ముందుకు దూసుకెళ్తూ ఉంది. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఈ జనవరి 2018 నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఇది విస్తరించింది. పోలీసుల కార్యనిర్వహణ విధానం, సమస్యలు, ఒడిదుడుకులు, నిజాయితీ, పారదర్శకత మొదలగు విషయాలు ఈ పత్రికలో మీకు దర్శనమిస్తాయి. ఒక మామూలు జర్నలిస్టుగా కెరీర్ను ప్రారంభించి ఈ పత్రికకు ఎడిటర్గా ఎదిగారు శ్రీ శ్రీనివాస్ గారు. దీనికి ఏ రాజకీయ పక్షం కానీ రాజకీయ పార్టీ కానీ ఎవరి అండదండలు లేకుండా ముందుకు దూసుకువెళ్తుంది పోలీస్ నిఘా పత్రిక.